సోనికా కేతవర్ టిక్టాక్ యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైజాగ్కు చెందిన ఈ బీటెక్ అమ్మాయి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోనికా కేతవర్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులకు షాక్ గురిచేసింది. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడే సోనికా ఇటీవల తన స్నేహితులతో కలిసి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. బైక్ రైడింగ్ చేస్తూ వీడియో తీస్తుండటం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఇంతకాలం తన వీడియోస్తో అలరించిన ఈ కుర్ర స్టార్ ఇక లేరనే విషయం చాలామంది అభిమానులను బాధించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో వీడియోలతో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్రపాటి టోల్గేట్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అతివేగంగా వస్తున్న బైక్ సైకిల్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకోగా చికిత్స పొందుతూ సోనిక మరణించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా మాధ్యమం టిక్టాక్లో సోనిక కేతావత్ తన వీడియోలతో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ లైక్స్ వచ్చాయి. ఆమె సినిమాల వైపు వస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చిన వారు ఎందరో. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సోనికాతో పాటు ఆమె స్నేహితులు కూడా గాయాలు పాలయ్యారు. అయితే మొదట సోనిక చిన్న గాయాలతో బయటపడిందని అంతా భావించారు. అయితే ఆ గాయాల కారణంగా ఆరోగ్యం విషమించి చివరకు ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైనట్లు తెలుస్తుంది. రోడ్డుపై ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. బైక్ మీద వెళుతూ సరదా కోసం వీడియోలు తీస్తే ఊహించిన ప్రమాదాలు చోటు చేసుకొని అవి చివరకు విషాదాలకు దారితీస్తాయని చెప్పడానికి ఈ ప్రమాదం ప్రత్యక్ష నిదర్శనం. టిక్టాక్లో పరిచయం ఓకే, లాంగ్ రైడ్ వెళ్ళావు, ఏమైంది, చివరికి నీ ప్రాణాలు పోయాయి, వాడికి కామన్ సెన్స్ లేదు, డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్లో ఫొటోస్ తీయకూడదు అని నువ్వు అయినా చెప్పాలి, కానీ నువ్వు డ్రైవ్ చేస్తూ వాడిని వెనక నుండి సెల్ఫీ తీయమనడం ఏంటి, నీది కూడా తప్పే, రిప్ సోనిక అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టిక్టాక్ కన్నా అందులో పరిచయమైన వాళ్ళకన్నా మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు ముఖ్యం, వాళ్ళ తర్వాత ఎవరైనా, ఇద్దరికీ యాక్సిడెంట్ అయినా నీకు ఏమి కాలేదు అని, నీకు ఏమి కాలేదని వాడు ఒకటి కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి నిన్ను చంపేశారు, నువ్వు నమ్మిన ఫ్రెండ్స్ ఈ సృష్టిలో మనల్ని కన్నవారు కన్నా ఎవరు ఎక్కువ కాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందరు కలిసి చంపేశారు సార్, పాపం వాడి కోసం వెళ్ళి బలైపోయింది, యాక్సిడెంట్ అయ్యాక కూడా వాడికి బాగాలేదు అని డొనేషన్స్ కలెక్ట్ చేశారు, కానీ ఈ పిల్ల గురించి ఎవరు పట్టించుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.